కావలి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా అక్రమ గ్రావెల్ తరలింపు తప్పు కాదని, గ్రావెల్ అక్రమ తరలింపుపై పోస్టర్లు వేయడం మాత్రం తప్పుగా కానొస్తోందా అని పోలీస్ శాఖను పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసుపులేటి సుధాకర్ ప్రశ్నించారు. కావలి పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో కేజీఎఫ్ తరహాలో గ్రావెల్ అక్రమ తరలింపు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిపారు. గ్రావెల్ మాఫియాకు కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అండదండలు ఉన్నాయని చెప్పారు. కావలి ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే మాకు సంబంధం లేదని చేతులెత్తేస్తున్నారన్నారు. చేసేదేదీ లేక ప్రజాధనం దుర్వినియోగంపై ప్రజలకు వివిధ మార్గాల్లో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే జరుగుతున్న అక్రమాలను పోస్టర్లు ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నట్లు చెప్పారు. పోలీసులు కూడా నాకు కాల్ చేసి బెదిరించారన్నారు. ఎమ్మెల్యే తప్పు చేయకపోతే భయమెందుకని ధైర్యంగా ముందుకు వచ్చి గ్రావెల్ తరలింపును నిలదీయాలన్నారు. పోలీసుల్ని కార్యకర్తల్లా అడ్డుపెట్టుకుని బెదిరించడం, పోస్టర్లు చించేయడం అంతకన్నా దౌర్భాగ్యం ఉండదన్నారు. ఇద్దరుకోట గ్రావెల్ మాఫియా మీద రౌండా వెళ్ళి చేయడం జరిగింది. అక్కడ కేజీఎఫ్ లో గుండెలు ప్రవేశిస్తున్నాయి, ఉండడం చూశాము. అయితే దాని మీద ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయ్యా ఇక్కడ కేజీఎఫ్ 3 ఉంది, వర్షాలు వచ్చి నిండిపోయి కట్ట దిగిపోతే ఊరు మొత్తం గ్రామం మొత్తం కొట్టుకుపోయే పరిస్థితిలో ఉంది, గమనించి మీరు అక్కడ చూడాల్సిందిగా చేయడం అని చెప్పి వారికి మనం చేయడం జరిగింది. అయితే వారు ఇది మా సంబంధం లేదు, మైనింగ్ వాళ్ళకి సంబంధం, మా వాళ్ళకి చెప్పండి, మాకు సంబంధం లేదు, మాకు చెప్పడం జరిగింది. వంటి పని నీకులాగా చట్టాన్ని అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని అట్లా చేసేది నా దగ్గర లేదు, అర్థమైందా? కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ప్రజల మీద, ప్రజల సమస్యల మీద పనిచేయి, మంచిగా పాలించు. ఇంకా 4 రోజులైతే 4 నెలలైతే నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి, తట్టా బుట్ట సర్దుకొని మొత్తం వెళ్ళిపోవాలి. తర్వాత మళ్ళీ నువ్వు ప్రజల్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఒకేలాగా ఉండదు రాజకీయం అంటే, ఎవరో శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదు. కాబట్టి మీరు ఇప్పుడైనా పోలీస్ వాళ్ళకి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా, పోలీసు వాళ్ళకి మీరు అంతా చదువుకున్నారు, చట్టాలు నా చట్టాలు చట్టాలు వారు పోలీసు వాళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను వాల్ పోస్టులు అంటించడం చట్టరీత్యా నేరము అని చెప్పి మీరు అంటున్నారు, ఉండొచ్చు, నేను కాదా అట్లా. కానీ మీరు ఈ విధంగా మైనింగ్ మాఫియా చేస్తా ఉంటే మీరు చూస్తూ ఉంటే అది నేరం కాదా? అది నేరం కాదని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే ఎవడైనా వచ్చి తప్పు అని అడిగితే ఇది నేరం అని అరెస్ట్ చేస్తావు, నువ్వు చట్టాన్ని కాపాడుతున్నటువంటి శాసనసభ్యులే తప్పు చేస్తా ఉంటే వాళ్ళకి నువ్వు కొమ్ము కాస్తావా? ఇది ఎక్కడ న్యాయం? చట్టాలు అందరికి తెలుస్తాయి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తా ఉన్నా. మీరు నేను ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత ఇంట్లో నా భార్య బిడ్డలు చెప్పేసి వచ్చా, ఈ రోజు నా ఆఖరి రోజు వదిలేసుకోమని చెప్పొచ్చా, నేను దేనికైనా సిద్ధమే, ఇంట్లో ఆల్రెడీ చెప్పొచ్చు. వీళ్ళకి ఏంటంటే డబ్బు మీద వ్యామోహం, సంపాదించుకోవాలి, ఇంకా సంపాదించుకోవాలి, అక్రమాలు చేయాలి, అన్యాయం చేయాలని చెప్పాలి రాజకీయం చేస్తాను ఎమ్మెల్యే గారు. నేను అలా చేయాలని రాలి, ప్రజల కోసం ప్రాణాన్ని కూడా పణంగా పెట్టడానికి వచ్చాను. ఈ పోలీసు బెదిరింపులకి, బుడ్డా బెదిరింపులకి ఇక్కడ ఎవడో భయపడేవాడు లేనే లేడు. నిజంగా దమ్ముంటే నా ఎదురు వచ్చి నువ్వు వచ్చి ఇక్కడ ప్లేస్ లోకి వచ్చి నువ్వు పోలీసులను తీసుకురా, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకురా, ఎవరైనా తీసుకురా, ప్రజల పక్షాన్ని వచ్చి నిలబడి మాట్లాడి ధైర్యం ఉంటే. నువ్వు ధైర్యం లేకుండా పోలీసు వాళ్ళు ఆ కేసు పెడతా ఈ కేసు పెడతా అలాంటి వ్యవహారాలు మంచిది కాదు. ఎందుకంటే వేరే లాంగ్వేజ్లోకి వెళ్ళాలని ఉద్రేకం వస్తుంది, కానీ బట్ అది సంస్కారం కాదు. నేను ఆల్రెడీ ఒక మాట పొరపాటుగా జారీ చేశాను, అది నేను వెనక్కి తీసుకుంటున్నా, క్షమించాలి ఆ విషయాన్ని. ఎందుకంటే ఎప్పుడైనా సమస్య మీద మాట్లాడటం తప్ప వ్యక్తిగతంగా మీ మీద నాకేమి చెడు అభిప్రాయం ఉండదు, ఎవరి మీద కూడా నాకేమి. ఒక సిద్ధాంతాల ప్రకారంగా సిద్ధాంతంగా మీరు ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు, ప్రజలకు సేవ చేయమని అడుగుతున్నాం. తప్పు చేసి ఉంటే ఇది తప్పని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, సమాజం నేను ఒక పౌరుడిగా ఇది తప్పని ప్రశ్నిస్తున్నా. నువ్వు న్యాయం చేస్తుంటే వచ్చి సార్ ఇది కాదు ఇది అని చెప్పి చెప్పండి. మీరు చెప్తా ఉన్నారు ఆయన పకటేష్ గారు అంటారు, రకరకాలు చేస్తా ఉన్నారు కదా, నా ఎదురుగా వచ్చి నీ దమ్ములకి ఎవరన్నా ఉంటే నువ్వు ఏ చెప్తావు అని చెప్పి చెప్పాలి, ఎవరినైనా సరే నా ఎదురుగా నేను సమాధానం చెప్తా. నేను 4 ఏళ్ల నుంచి అప్పుడప్పుడు వచ్చి పోతానని చెప్పి చెప్తా ఉన్నారు. నేను 4 ఏళ్ల నుంచి 2019 రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల నుంచి 2019 నుంచి ఇప్పుడు దాకా నేను ఎన్ని ప్రజాసేవ చేశాను, ఎంత చేశాను మొత్తం నియోజకవర్గం తిరగదోరా. నువ్వు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నావు,
రెండు సంవత్సరాల నుంచి రెండు పర్యాలలో అధికారం ఉన్నాం. నువ్వు ఏం చేసావు చెప్పు నాకు. మట్టి దొంగవు ఇసుక ఎక్కడ సముద్రంలో ఇసుక తెచ్చి కల్తీ చేసి అమ్మేసి ప్రజలంతా మోసం చేస్తాను. నేను ఎక్కడైనా కానీ ఎక్కడ ఇంత తప్పు చేశానని చెప్పిస్తే తలకాయ నరికించేస్తా. అక్కడ నువ్వు ప్రజల్లోకి వచ్చి నువ్వు నేను చేసి తప్పుగా నువ్వు వచ్చి చెప్పు కావాలంటే ఎట్లా ఉండాలి. కానీ పనికిమాలిన మాటలు పెట్టి పోలీసు అడ్డం పెట్టుకొని డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి